కెమెరామెన్ రాధమనోహర్ దాస్ తో రాధమనోహర్ దాస్ చెప్పినైనా గోవర్ధమా నీ ప్రశ్న ఏంటి? కర్ణుణ్ణి దానవీర సూరకర్ణ అంటారు కదండి స్వామి, ఎందుకు? కానీ నువ్వు ఇంకా ఏదో అడిగి మొత్తం పూర్తి చేయి. మీరు మీరు పొద్దు పొద్దున ఏదో చెప్పాను, నీ డౌట్ అంతా చెప్పు. మీరు నాకు పొద్దున ఏమన్నారంటే కర్ణుడు అలాంటి వాడు కాదు, ధర్మం తప్పి దుర్యోధను పక్కకి వెళ్ళాడు అని చెప్పారు స్వామి. కానీ కొన్ని కొంతమంది వచ్చేసి కర్ణుడు మంచివాడు, దానశాలి, వీరుడు, సూర్యుడు అని చెప్పారు. సినిమా కూడా ఉంది డివిఎస్ కర్ణ. సరే, ఇప్పుడు విషయ క్లారిటీ వస్తుంది. కమ్ టు ద టాపిక్. ఓకే, విషయం ఏమిటంటేనా, పొద్దున్న నేను ఒక ఉదాహరణ ఇచ్చాను, ఇప్పుడు ఇంక వేరే ఉదాహరణ ఇస్తా. ఏమంటే, నాకు కృష్ణ గారు మజ్జిగ పోసి ఒక వాటర్ బాటిల్లో ఇచ్చాడు. స్వామి ప్రయాణం కదా, నువ్వు పో ఎప్పుడున్నా ఎండకే తాగుతూ ఉండని. అదేం బాటిల్ అంటే గాజు బాటిల్, లేదు మన వాటర్ బాటిల్ ఉంటాయి కదా ప్లాస్టిక్, అట్లా బాటిల్లో పోసిచ్చాడు. నేను నడుచుకుంటూ పోతున్నా, నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో దాహం అయింది, నేను తాగుతున్నా మజ్జిగ. ఎవడో చూశాడు, ఫోటోలు తీశాడు, పేపర్లో వేశాడు. ఏమని స్వామివారు అదే మజ్జిగగా ఆయన ఇచ్చింది, నేను తాగింది కూడా మజ్జిగగా. ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే నేను నిలబడిన చెట్టు చూసుకోలేదు, తయారు చెట్టు. తప్ప అంకుల్దా కాదు స్వామి, పోనీ మజ్జిగదా కాదు స్వామి, సమాజానిది. యాడ్ చెట్టు తప్పే ఉంది, కింద నిలబడ్డావు నువ్వు, చూసుకోవాలా యాడ్ నిలబడ్డావు అంతే. అట్లా కర్ణుడు మంచోడు అంటే మంచోడు, కానీ ఎవడ ఏ చెట్టు కింద నిలబడ్డాడు? తాటి చెట్టు. అదే తాటి చెట్టు పేరు దుర్యోధను. దుర్యోధను అధర్మం పక్క. అదేనా, ఇప్పుడు మన ఆలోచనలు కూడా, ఇప్పుడు నన్ను ఎప్పుడు చూసావు? ఇవాళే చూసావు. అవును ఇవాళ కదా. అవును స్వామి. ఇంతకుముందు నా వీడియోలు చూసావు? చూశాను. నేను నీకు ఎందుకు ఆన్సర్ ఇస్తున్నా సమాధానం అంటే, జిజ్ఞాసు శ్రేయం ఉత్తమం. ఎవరైనా ఉద్ధరింపబడాలంటే వాటిలో జిజ్ఞాస కలగాలి. ఆశ, జిజ్ఞాస. ఆశ కాదు, జిజ్ఞాస అంటే కుతూహలం, తెలుసుకోవాలనే కుతూహలం నీకుంది. అవును. నేను ప్రయాణం చేసి వచ్చినా అలసిపోయినా కూడా నీకు ఎందుకు సమాధానం చెప్తున్నా అంటే, నువ్వు ఉద్ధరింపబడాలి. ఉద్ధరింపబడితే అడ్వాన్స్ అవ్వాలి, జ్ఞానం పెంచుకో, అడ్వాన్స్ ఎదగడం. అయితే మానవ జీవితం యొక్క ఉత్తమ ఉద్దేశం అడ్వాన్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. కర్ణుడు అతని కర్మ ఇంక మనం ఏం అనలేము, గతం గత. అతను అవమానింపబడ్డాడు, ఇంకోటో ఇంకోటో అతనికి ఆశ్రయం దొరికింది. ఏంటి ఆశ్రయం? దుర్యోధను అనే చెట్టు కింద ఆశ్రయం దొరికింది. పొద్దున్న అంకుల్ చెప్పారే కృష్ణగారు, ఎవరు చెప్పారు మొత్తానికి? ఇద్దరిలో ఒక మాట చెప్పారు. ఏంటది, ఏం చెప్పారు? ఆ టీవీ కట్టండి గోళ, మెప్పు పొందడం. మంచి మాట, మెప్పు పొందడం అనేటువంటి కాన్సెప్ట్లో వెళ్ళాడు అతను. ఆ మెప్పు పొందడం అనే కాన్సెప్ట్, మెప్పు పొందడం అనేటువంటి కాన్సెప్ట్లో అతను ఏం చేశాడు? అలా చేయి ఇలా చేయి, ద్రౌపదిని బట్టలు ఇప్పించు, తొడ మీద గుర్తు పెట్టుకో, అట్లా సలహాలు ఇవ్వకూడదు కదా. తప్పేసు తప్పనా తప్పే. ఈ మాట ఎక్కడొచ్చిందంటే, అర్జున్ కర్ణుణ్ణి కృష్ణుని అన్యాయంగా చంపించాడని కొన్ని కూస్తుంటాయి నక్కలు. వాస్తవానికి కర్ణుడు ప్రశ్నించాడు కృష్ణుని, ఇది అన్యాయం కదా, అధర్మం కదా, నువ్వు ధర్మస్వరూపుడివి, నువ్వే దగ్గరుండి నేను చేతిలో నిరాయుధునై ఉన్నప్పుడు, ఆయుధం లేనప్పుడు నన్ను జపిస్తున్నావే, ఇది కరెక్ట్ అంటే, కర్ణ నీవా ధర్మం గురించి మాట్లాడేది? ఆ రోజు ద్రౌపదిని వ్యవస్థం చేసి తొడ మీద కూర్చోబెట్టుకోమని చెప్పిన సలహా ఇచ్చిన వారి నువ్వు కదా, నీవా ధర్మం గురించి మాట్లాడేది? ఆ రోజు ఒక్కడే అభిమన్యుడు, అందరికంటే పిన్న వయసులో ఉన్నవాడే, ఒక్క ఆయుధం ఇప్పించండి అంటే ఇప్పించకుండా నిరాయుధుని చేసి అందరూ కలిసి చంపారు, మీరా ధర్మం గురించి మాట్లాడేది? అర్జున వేసే బాణం, తీసే ప్రాణం.
బాగా గుర్తుపెట్టుకో. మన ధర్మం మనకి మోసం చేయడం నేర్పలే, కానీ టిట్ ఫర్ టాట్ అది నేర్పి. ఒక్క కాటుకు చెప్పుదబ్బా. తప్పవు తప్పవు, ఎందుకంటే భగవద్గీత చిత్త చివరి శ్లోకంలో సంజయుడు చెప్తారు. ఏం చెప్తారంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీర్విజయోద్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరైన కృష్ణ భగవానుడు ధనుద్ధారైన అర్జునుడు ఉంటాడో అక్కడ తప్పనిసరిగా విజయము, సంపద, నీతి, బలము తప్పనిసరిగా ఉండును అని చెప్పాడు. ఏం కావాలి మనిషికి? సంపద కావాలి, బలం కావాలి, ఆశ్రయం. ఇంకోటి ఇవన్నీ ఉండడం కంటే ముఖ్యమైనది నీతి ఉండాలి, మొరాలిటీ. ఈ మొరాలిటీ ముఖ్యం కదా. అవును సార్. ఇప్పుడు నువ్వు చెక్ చేసుకో, ఈ కర్ణుడి దగ్గర మొరాలిటీ ఉన్నట్ట లేనట్ట? లేనట్ట. చాలా ఇప్పుడు బండ విషయం ఏంటంటే, మొన్న మేము పల్లెకి పోయాం,